దీనికి వీళ్ళు గెలవడానికి కీలకల ముఖ్య కారకులైన జన సైనికులకి నా ప్రాణానికి ప్రాణమైన జన సైనికులకి మా మా వీర మహిళలకి ముందస్తుగా నేను మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మీరే లేకపోతే ఈ రోజున ఈ కీలకమైన దశ అయితే జనసేనకు వచ్చింది కానీ మన మనస్ఫూర్తికి ఒక్కమారు మీ ధైర్యానికి మీ సాహసానికి మీ తెగింపుకి శాల్యూట్ చేస్తున్నాం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి కూడా జనసేన ఒక పిలుపునివ్వబోతున్నాం ఎందుకంటే ఇది ఇప్పుడు దాకా వీటి దాష్టిక పాలన చూసాం ఈ దాష్టిక పాలన చూసాం ఈ దాష్టిక పాలన చూసాం ఈ దాష్టిక పాలన చూసాం ఇంకా అందరికీ ఓపికలు నశించిపోయినాయి జనసేన కూడా ఓపిక నశించింది ఎందుకంటే మేము నూట యాభై ఒక్క సభ్యులు ఉన్న వైసీపీ పార్టీ రాష్ట్రాన్ని చాలా సుభిక్షంగా పాలించాలని కోరుకున్నాం ప్రత్యర్థి పార్టీ తప్పులు సరిచేసుకుంటూ మనం చూద్దాం అనుకున్నా కానీ ఈ దాష్టిక పాలన ఈ పనికి మాలిన పాలన ఈ దౌర్భాగ్య పాలనని ఎదుర్కోవాలని మేము చాలా బలంగా నిర్ణయించుకున్నాం అందుకే క్షేత్రస్థాయి పర్యటన ఎలా జరపాలి కార్యకర్తలను ఎలా సమాయత్తం చేయాలి ఎలా ఎదుర్కోవాలి వీళ్ళ దాడుల్ని ఎలా ఎదుర్కోవాలి అవసరమైతే క్షేత్రస్థాయి పోరాటాలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి అలాగే మా నాయకులందరితో మాట్లాడి మేము అందరం ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని జరపాలి విజయవాడలో దీని మీద మేము ముందుకు వెళ్ళబోతున్నాం సో ఇరవై ఏడు నుంచి కూడా ఇంకా ప్రతీ నెల కనీసంత ఒక అఫీషియల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి ఎక్కువ తిరగాలని మేము నిర్ణయించుకున్నాం ప్రజల ముందుకొస్తాం జనసేన ప్రజల పక్షాన నిలబడతాం ప్రజలకు అండగా నిలబడతాం ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుంటాం జై